15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు టీనేజర్లకు కోవిడ్ టీకాను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గజ్జల సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్జొడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ కళాశాల విద్యార్థులకు కోవిడ్ టీకా ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు వేయడం జరిగిందని ఆయన తెలిపారు. మిర్జొడ్డి మండల హెడ్ క్వార్టర్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఆదేశానుసారం మరి ప్రీతమ నాయకుడు ఆర్థిక శాఖ మంత్రి మరి హరిశన ఆదేశానుసారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వము మరి ప్రపంచ దేశాలలో అతలంకుతలమవుతున్నటువంటి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు మరి తీసుకున్నటువంటి జాగ్రత్తల్లో ఈరోజు మరి కళాశాల పిల్లలు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వరకు ఈరోజు 60 మందికి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా వ్యాక్సిన్ తీసుకునేవారు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి భయపడే వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వ్యాక్సిన్ తీసుకుంటేనే రెండో డోస్ అయితేనే చాలా మంచిది అనేది ముఖ్యమంత్రి ఆదేశం. దానికి అన్ని పార్టీల వారు ఆదర్శంగా తీసుకొని నచ్చజెప్పి వ్యాక్సిన్ తీసుకొని వ్యక్తి లేడు అనే సందేహం లేకుండా చెప్పాలని మిర్జొడ్డి ఎంపీపీగా నేను కోరుతున్నా. మరి ఈ కార్యక్రమం మిర్జొడ్డి హెడ్ క్వార్టర్లో ప్రభుత్వం చేపట్టినటువంటి యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఉన్నటువంటి పిల్లలకు అందరికీ వ్యాక్సినేషన్ వేయాలనే తీసుకున్న నిర్ణయానికి అందులో భాగంగా ఈరోజు మిర్జొడ్డి మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిజంగా కూడా ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రభుత్వం తీసుకున్న దానికి మనం మద్దతు ఇస్తే, అంటే ఉదాహరణకి ప్రభుత్వం మనం ఎన్నో విధాలుగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది, ఈ రకంగా ఉండాలి ఈ రకంగా ఉండాలని చెప్తున్న సూచనలు పాటిస్తూ మనం కూడా బయటకు వెళ్తే మాస్క్ ధరించి డిస్టెన్స్ని పాటించి ఈ వ్యాక్సినేషన్ వేసుకొని ఏ నోళ్ళను వేయించుకోమని చెప్పి అందరం కలిసి ఈ మహమ్మారిని కరోనాను తరిమి కొట్టడానికి మనమంతా ప్రభుత్వానికి మనమంతా మద్దతు ఇచ్చి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రజలందరికీ చేతులెత్తి మరొకసారి దండం పెట్టి చెప్తున్నాను. జై తెలంగాణ.